తీసుకెళ్ళచ్చు కదా, కమిషన్ ఎట్లా తీసుకున్నారు ఏంటి అన్నటువంటిది. బేసిక్గా ఇదంతా శ్వేతపత్రం అంటే వాస్తవాలతో కూడిన పత్రం అవ్వాలా? ఇప్పటిదాకా పత్రికలకి చెప్పినటువంటిది, మీటింగుల్లో చెప్పినటువంటిది తప్పించి అసలేం తేల్చారు అంటే ఏం లేదు. ఇంకోటి, ఎంతమంది చచ్చిపోయారో తెలుస్తారు ఈ ఐదేళ్ళు. అంతకుముందు ఐదేళ్లలో కూడా చచ్చిపోయిన వాళ్ళు ఏమి తెలుసండి? కిడ్నీ సమస్యల వల్లే చచ్చిపోయిన వాళ్ళు, అలాగే ఏదైతే మన ఇతరత్ర మందు తాగడం వల్ల వచ్చే జబ్బుల వల్ల చచ్చిపోయిన వాళ్ళు, ఆ లిస్ట్ అంతా తీయండి. అప్పుడు కదా కంపారిజన్ అనేటటువంటిది. జస్ట్ ఒకటేంటంటే, మీడియా అన్నటువంటి కాన్సెప్ట్ చుట్టూతానే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుపుతున్నారు, చాలా తెలివైనటువంటి కథ నడుపుతున్నారు. ఇప్పుడు 2,000 కోట్లతో అమరావతి